హవామహే ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి. భాష్యకారులు తత్ర తత్ర ఇష్టతరత్వాత్ వైరాగ్యస్య. ఇన్ని లిస్టు కింద ఎందుకు చెప్పారంటే ఆ లిస్టులో అడుగును మొదలు పెట్టండి, సర్వా దగ్గర మొదలు పెట్టండి. మొదలుపెట్టి ఒక్కొక్కటే పైకి పైకి వెళ్తుంటే పైకి వెళ్ళి కొలది అవి మన హృదయానికి మరింత దగ్గరగా ఉంటాయి. అవి అంటే మనల్ని మరింత గట్టిగా బంధిస్తూ ఉంటాయి. అంటే మనం వాటి యందు మరింత దృఢమైన వైరాగ్యాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది. తత్ర తత్ర ఇష్టతరత్వాద్వైరాగ్యస్య. చూడండి, తల్లి తండ్రి ఉంటారు మనకి. చిన్నప్పుడు మన సంబంధం ఎక్కడ మొదలవుతుంది? తల్లితో మొదలవుతుంది. తల్లిని విడిచిపెట్టి ఉండలేను అన్నట్టుగా మొదలవుతుంది. ఏమండి, ఆ తర్వాత జీవితంలో బాగా ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో వయస్సులో, కొంచెం చిన్న వయస్సు కావచ్చు, మధ్య వయస్సు కావచ్చు, ఒకప్పుడు పెద్ద వయస్సు కూడా కావచ్చు, తల్లి పరమపదిస్తారు. తల్లి స్వర్గస్థురాలు అయినప్పుడు వీడు పెద్ద, అది ఒక పెద్ద విషయంగా తీసుకోడు. ఒకసారి అనిపిస్తుంది, ఏదో హృదయంలో ఒక పెద్ద లోటులా అనిపిస్తుంది. అలాగా అలా అనిపించి కొద్దిసేపు అనిపించి పోతుంది. ఏ తల్లి విడిచిపెట్టి నేను బ్రతకలేను అనుకున్నాడో ఆ తల్లి యథార్థంగా పోయినప్పుడు ముందుకు నడుస్తాడు, అక్కడ ఆగిపోడు, జీవితం ముందుకు సాగిపోతూ ఉంటుంది. కాబట్టి తల్లి ఎడల నీవు ఆసక్తిని పెంచుకోకు అని శాస్త్రం చెప్పక్కర్లా, చెప్పదు కూడా. మాతృదేవోభవ అనే చెప్తుంది తప్ప తల్లి మీద ఆసక్తి పెట్టుకోకు. సో తల్లి అందరి ప్రేమ గురించి మాట్లాడదాం. ఇక తండ్రి పోయినప్పుడు కూడా అయ్యో మన పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి పోయాడని ఒకంత క్లేశం కలుగుతుంది. కానీ ఆ క్లేశం చాలా అల్పంగా ఉంటుంది, తల్లి కంటే తక్కువ ఉంటుంది. జనరల్గా చెప్తున్నా, ఏదైనా కొంచెం ఇటువంటి ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. కొద్దిగా కష్టం అనిపిస్తుంది, ఏదో పెద్ద లోటు అనిపిస్తుంది, కానీ తత్కాలమున చాలా తేలికగా అది పోతుంది, ఆసక్తి పోతుంది. నిజానికి తండ్రి పోయిన రోజున ఏదో కొద్దిగా దుఃఖిస్తారు, ఆ మొన్నటి నుంచి పండగ గారెలు ఆవళ్ళతో భోజనాలు చేసేస్తారు. అందరూ మన అన్ని లేకవారు వాళ్ళ లాగట్టు, ఈ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కలిసి కబుర్లు చెప్పేసుకుంటూ భోజనాలు చేసేస్తూ, నాన్న ఏమిటి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదని అప్పుడప్పుడు కొద్దిగా దాని గురించి కూడా చర్చ చేసుకుంటూ, ఇంకా వ్యామోహంలో ఉన్న వాళ్ళైతే దెబ్బలాడుకుంటూ, ఏది పూర్తి కాకుండానే 11-12 రోజులు పూర్తి కాకముందే దెబ్బలాట్లు ప్రారంభిస్తారు ఆస్తి గురించి. ఇలా ఉంటారు మానవులు. కాబట్టి తండ్రి గురించి కూడా పని కట్టుకుని చెప్పక్కర్లా, ఇంకా ప్రారంభమవుతుంది జాయాపతి, అక్కడ షురు అయింది మొత్తం చర్చ అంతా కూడా. మనిషి జీవితంలో భార్యా వియోగం వచ్చినప్పుడు, వియోగం అంటే ఏ కారణమైనా చేతనైనా కావచ్చు, దీనికోసం దేహత్యాగమే కనక్కర్లా, భార్యా వియోగం వచ్చినప్పుడు చాలా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. కారణము ఆసక్తి ఎక్కువ కనుక, అలాగే భార్యకు కూడా భర్త ఎడల ఆసక్తి అధికంగా ఉంటుంది. దీంట్లో ఈ ఉపదేశంలో పురుషుడికి ఉపదేశం ఎక్కువ, ఎందుకంటే స్త్రీకి
ఆసక్తి ఉంటుంది కానీ దుఃఖాన్ని సహించే శక్తి కూడా అధికంగా ఉంటుంది. ప్లస్ పురుషుడికి ఆసక్తి ఎక్కువే, దుఃఖాన్ని సహించే శక్తి తక్కువ, పరాధీనత ఎక్కువ సైకలాజికల్గా, ఫిజికల్గా కూడా పరాధీనతే, సైకలాజికల్గా కూడా పరాధీనతే. కాబట్టి అక్కడ ప్రారంభమైంది చర్చ, ప్రారంభం అది క్లోజెస్ట్ టు ది పర్సన్, అక్కడికి వెళ్తుంది లిస్ట్, అక్కడ దాకా వెళ్తుంది. ఆ పాయింట్ దగ్గర మీరు మానసిక పరాధీనతని మీరు పట్టుకోగలిగితే మీరు సంసార బంధాన్ని నుంచి విముక్తులవుతారు అని చెప్పడం ముందు తాత్పర్యం శృతికి, అందుకోసం అలా లిస్ట్ అంతా చెప్పుకొచ్చింది. సర్వగ్రహణమనుక్తార్థం ఉక్తానుక్తార్థం. మరి సర్వస్య అని వేరే ఒక వాక్యం చెప్పారు, అదెందుకు చెప్పారు? నవారే సర్వస్య. ఈ సర్వం అంటే ఏమిటి? సర్వం అంటే సకలము, అన్నీ. అన్నీ అంటే ఏమిటి? శంకర్లు అంటారు పైన చెప్పిన లిస్టులో ఉన్నవన్నీ ఆ సర్వలో ఉంటాయి, ఇంకా చెప్పనివి కూడా వేసేసుకో. ఉక్త అనుక్తములైన విషయములు ఏవి గలవో వాటన్నిటినీ ఆ సర్వశబ్దం చేత గ్రహించడమైనది. అంటే అర్థం ఏంటంటే చూడండి, మనము సంపదలని పోగొట్టుకుంటాం. సంపదలని పోగొట్టుకుంటే ఈ పని అందరూ చేస్తున్నారు, దీంట్లో ఎవడూ ఎక్సెప్షన్ లేదు. బ్రహ్మచారులు చేస్తున్నారు, గృహస్థులు చేస్తున్నారు, వానప్రస్థులు చేస్తున్నారు, సన్యాసులు చేస్తున్నారు. సో సంపదలను ఎప్పుడైతే పోగు పెట్టుకుంటూ పోతారో అప్పుడు, ఈ మధ్యన సన్యాసుల మీద టీవీల్లో అక్కడ పెద్ద పెద్ద దుమారం కింద లేవ కొడుతున్నారు. ఏమని, ఈయనకి 1000 కోట్ల సంపద ఉంది, ఆయనకి 2000 కోట్ల సంపద ఉంది అని ఇలా దుమారం లేవ కొడుతున్నారు. ఆ దుమారంలో కొంత సత్యం ఉంది, చాలా మటుకు అసత్యం ఉంటుంది. ఆయన పేరు మీద ఏవేవో నడుస్తూ ఉంటాయి అన్నీ, అవన్నీ ఆయన స్వంతమేం కాదు. ఆ మనిషి లేకున్నా ఆ సంస్థలు ముందుకు సాగుతూ ఉంటాయి, ఏదో ప్రజలకు కొంత క్షేమం కలుగుతూ ఉంటుంది. అది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి, ఊరికే దుమ్ము వేసేయడమే కాదు. ఈ ఛానల్స్ వాళ్ళు అలా ఉంటారు, కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో సత్యాన్ని ఉందని మనం అనుకోరాదు. కానీ ఎంతో ఇప్పుడు పొగ వచ్చిందంటే ఎంతో కొంత నిప్పు ఉన్నట్టుగా ఆ దుమారం వాళ్ళు వేస్తున్నారంటే దాని వెనక కూడా ఎంతో కొంత ఉంటుంది. ఈ ఈ పొజిషన్స్ అంటే మనం సామాగ్రిని పోగేసుకుంటూ ఉండటం. రండి కూర్చోండి స్వామీజీ, రండి దయచేయండి ఇలా కూర్చోండి, అక్కడ కూర్చోండి. వస్తువు సామాగ్రిని పోగేస్తూ ఉండడం. ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం ఆ పని. చాలామంది ఏం చేస్తారంటే డ్రెస్సులు పోగేస్తారు. ఈ డ్రెస్సులు అలా పోగేస్తూ పోతే అవన్నీ భద్రం చేసుకోవటం, వాటికి చెదలు పట్టేస్తాయేమో, లేకపోతే పురుగులు పట్టేస్తాయేమో, వాటికి కలరా ఉండలు కొనుక్కుని వాటిని అన్నింటినీ భద్రం చేసుకుంటూ ఉన్నాం. అప్పుడప్పుడు ఉప్పి ఆ మడతలన్నీ ఉప్పి చూసుకుని అన్నీ బాగానే ఉన్నాయి, మళ్ళీ మడతలు పెట్టుకుని భద్రం చేస్తాం. ఇదో పని, ఇదో కార్యక్రమం. ఆ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే అర్థం మన హృదయంలో ఒక ఆదుర్ద పెరిగిపోతుంది, యాంగ్జైటీ పెరిగిపోతుంది. సంపద ఇప్పుడు ఆభరణాలు పెంచుకుంటూ పోయారనుకోండి, స్త్రీలు ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. ఏదో ఇటు పేరు చెప్పి అక్షయ తృతీయులని ఇలాంటి సందర్భం లేని కబుర్లన్నీ చెప్పి మొత్తానికి ఆభరణాలు పోగేసి పెడతారు, బంగారం ముద్దల కింద పోగేసి పెడతారు. ఆ బంగారం ఏం చేస్తుందంటే దాన్ని దాచిపెట్టాలి. ఎక్కడికైనా ఊరు వెళ్తే అది ఏమైపోయిందో అని బెంగకి అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి ఆ బెంగ గట్టిగా అనిపించదు, కానీ బెంగ అయితే ఉంటుంది. సో మనము ఈ సంపదలని పోగేసినప్పుడు, నేను అమెరికాలో చూస్తూ ఉంటాను, ఎన్ఆర్ఐలు ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్లాట్ కొంటారు, ఎవరిలో వాళ్ళ వెంటబడి ఫ్లాట్ కొనిపిస్తారు. ఇక్కడ అక్కడ ఫ్లాట్స్ ఫర్ సేల్ అంటే, సేల్ అంటే అమ్మకం అంటే, అమెరికాలో సేల్ అంటే తక్కువ ఖరీదులో డిస్కౌంట్లో ఇచ్చే వాటిని సేల్ అంటారు. న్యూజెర్సీలో ఆన్ సేల్ ఫ్లాట్స్ ఇన్ ఇండియన్ సిటీస్, బాంబే, బెంగళూరు, హైదరాబాద్ కూడా ఉంది. ఇక్కడ ఫ్లాట్స్ కావాలంటే మీకు ఆన్ సేల్, ఆన్ సేల్ అంటే ఇప్పుడు షర్ట్ $20 ఉంటే ఆన్ సేల్లో $10 దొరుకుతుంది అలాగనమాట. ఫ్లాట్స్ దానికి ఫోటోలు చూపిస్తాడు, ఆ మొత్తం లొకాలిటీ ఫోటో ఒకటి చూపిస్తాడు, ఆ మొత్తం ఫ్లాట్స్ బిల్డింగ్ ఫోటో ఒకటి చూపిస్తాడు, ఫ్లాట్ ఫోటోలు 5-6 చూపిస్తాడు, ఇవి చూపిస్తాడు. ఈ ఫోటోలు చూసి కొనుక్కోవడం, వాడు కొనుక్కుంటారు. కొనుక్కున్న దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి సంచిలో పెట్టుకుంటారు,
ఇంకా అక్కడి నుంచి బెంగా ఈ ఫ్లాట్ ఏమైపోతుంది ఇక్కడ అమెరికాలో కూర్చుంది. ఎందుకంటే ఇండియాలో ప్రాపర్టీస్కి ఠికానా అంత ఖచ్చితంగా అమెరికాలో అలా ఉండదు. అమెరికాలో ప్రాపర్టీస్ పరిస్థితి వేరు, ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ప్లాట్ అయితే అసలు నమ్మకమే లేదు, ఫ్లాట్ అయితే కొంత నయం. సో దానివల్ల ఆదుర్దాలు పెరిగిపోతాయి. ఈ సర్వగ్రహణం ఏమిటంటే ఈ విధంగా సంపదలని ప్రోగు చేసుకుంటూ పోతే వాటిని భద్రం చేసుకోవాలనే ఆదుర్ద యాంగ్జైటీ పెరుగుతుంది. అంతేకాదండి ఇంకో ఆదుర్దం ఉంది వాటిల్లో, వాటిని పెట్టుకో వినియోగించాలిగా. ఇప్పుడు మీరు ఫ్లాట్ కొన్నారనుకోండి, వాడు అమెరికాలోనే ఉండిపోతే ఈ ఫ్లాట్ అలాగ దుమ్ము పట్టుకుంటుంది, దాన్ని వినియోగం చేయాలి. కాబట్టి వినియోగించడం కోసం పని కట్టుకుని ఇక్కడికి రావడం, పని లేకుండా కల్పించుకుని ఇక్కడికి రావడం. ఏమండి ఇక్కడికి వస్తే 2 రోజులు జెట్ లాగ్, 2-3 రోజులు సమస్య, ఆ తర్వాత వెంటనే దుమ్ము ఎలర్జీ ప్రారంభమవుతుంది. ఇక్కడ దుమ్ము ఉంటుంది, డస్ట్ ఎలర్జీ. నేను ఎరుగుతున్నానండి, మీరు నేను అతిశయోక్తి చెప్తున్నానని మీరు అనుకోద్దు. ఇక్కడ ఫ్లాట్లు కొని ఈ డస్ట్ ఎలర్జీకి నాయిస్కి తట్టుకోలేక రోగం వచ్చేసి పారిపోయిన వాళ్ళని నేను ఎరుగుదిన ఇండియన్స్. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రతిజ్ఞ చేసుకున్నారు, ఇంకా మళ్ళీ మేము ఎప్పుడూ హైదరాబాదు వెళ్ళము అని. ఎందుకంటే పెద్ద వయసులో ఉన్నారు, ఇక్కడికి వస్తే రోగం వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది, ఇంకా ఇవేవో సమస్యలు వచ్చేస్తాయి. దే కెనాట్ లివ్ హియర్. అక్కడ వాతావరణానికి అలవాటు పడి అంచేతను తొందరగా టికెట్ మార్పించేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఈ ఫ్లాట్ అమ్మకానికి పెడతారు. ఇదేదో అమ్మకం అయ్యి అవక దాంట్లో డబ్బు నష్టం, ఎంత యాంగ్జైటీలు పడిపోతారు. సో ఈ విధంగా మానవులు ఆసక్తి కారణంగా వస్తువుల్ని ప్రోగు చేయటం. ఆభరణాలు పోగేశారనుకోండి, మీరు 100,000 రూపాయలు ఇచ్చి నెక్లెస్ కొంటే అది లాకర్లో పెట్టి దాచుతారు. ఉందో బెంగా లాకర్ దగ్గరికి వెళ్తే క్యూలో ఉన్నారమ్మా మీరు అంటాడు వాడు. ఏది డబ్బులు ఇచ్చి లాకర్ ఇవ్వడానికి, డబ్బులు తీసుకుని లాకర్ ఇచ్చేదానికి క్యూ అంటాడు. సరే పోనీ ఏదో లాకర్ తీసుకుని దాంట్లో పెట్టారనుకోండి, పెట్టేసి ఇంకా సేఫ్గా ఉంది కదా అని ఊరుకుంటే అప్పుడప్పుడు పెట్టుకోవాలి కదండి, అది పెట్టుకుని నలుగురికి చూపించారు కదా. అసలు ఎప్పుడూ పెట్టుకోకుండా లాకర్లోనే అట్టి పెట్టేస్తే అయ్యో అంత డబ్బు పోసి కొన్నావు అది ఎప్పుడూ పెట్టుకోలేదని ఆదుర్ద బయలుదేరి. పెట్టుకున్న తర్వాత ఎవళ్ళు దాని గురించి చూడలే, దానికేసి చూడలేదు అనుకోండి, అప్పుడు ఇంకో ఆదుర్ద. చూసి అది దాన్ని ప్రశంసించలేదనుకోండి, ఇంకో ఆదుర్ద. ఈ కథ చెప్పానా మీకు? ఈ ఆదుర్ద కథ చెప్పలేదా? చెప్పే ఉంటాను. ఒక అమ్మగారు వజ్రాల నెక్లెస్ కొన్నారు. కొని పొద్దున్నే రాత్రి కొనుక్కొచ్చేవాడికి ఆలస్యం అయిపోయింది. రాత్రి 10:30 వచ్చి ఆ బేరాలు సారాలు అయి మొన్నటి పొద్దున్నే స్నానాధికం పూర్తి చేసుకుని ఫ్రెష్గా అది పెట్టుకుని పక్కనున్న 6-7 గృహాలకి వెళ్ళారు. పొద్దున్నే వెళ్తే ఏమ్మా పొద్దున్నే ఇలా వచ్చారు, రండి లోపలికి కాఫీ తాగుతారా అంటే కాఫీ తాగని ముగ్గు మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చాను అని అలాగే ప్రతి గృహానికి వెళ్తారు. ఎవళ్ళు కూడా ఏమండి మీ మెడలో ఆ నెక్లెస్ ఉంది ఇది బాగుందని కానీ బాగులేదు కానీ ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఆమెకి చాలా దుఃఖం కలిగిపోయింది. ఇప్పటికే ఆభరణం స్టోరీ చెప్పాను, మరోలా అనుకోకండి. అది ఇలాంటివి పురుషులకు కూడా ఉంటాయి, అందరికీ సన్యాసులకు కూడా ఉంటాయి. సరే ఇంకా స్టోరీ మొదలెట్టాను కాబట్టి కంప్లీట్ చేసేస్తాను. సో సాయంకాలం వరకు ఆవిడ గుమ్మం ఎక్కడం దిగడం, గుమ్మం ఎక్కడం దిగడం, అలాగే బంధువులు ఫ్రెండ్స్ అన్ని గుమ్మాలు ఎక్కారు. ఎవ్వడు కూడా నీ మెడలో నెక్లెస్ ఏమిటి అని అడగను కూడా అడగలేదు. అడగకపోతే ఆవిడ గుండెకి అదే హృదయానికి తీవ్రమైనటువంటి దుఃఖం కలిగి ఆత్మహత్య చేసుకునేంత దుఃఖం కలుగుతుంది ఆవిడకి. దాంతో ఏదో కెరసనాయిలో ఏదో పోసి నిప్పంటించే ప్రయత్నంలో ఆ వేడి తట్టుకోలేక అమ్మో అయ్యో అంటూ రోడ్డు మీద పరిగెత్తుకొచ్చేస్తుంది ఆవిడ. కానీ ఆ ప్రయత్నంలో ఇంటికి నిప్పు అంటుకుంటుంది. ఇల్లు మండిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ బిందెలు అవి పట్టుకుని, విలేజ్ టైపు బిందెల్లో నీళ్లు పట్టుకుని అలా చిమ్ముతూ ఉంటారు. అప్పుడు ఒకళ్ళిద్దరు అంటారు, ఏమమ్మా ఆ ఇంటి వంటల్లో నీ మెడలో ఉన్న నెక్లెస్ మీద ప్రతిఫలించి ధగధగ మెరిసిపోతుంది ఆ నెక్లెస్, ఇంతకుముందు లేదే, నిన్న లేదే, ఈవేళ వచ్చింది, ఇది చాలా బాగుంది, ఇది ఏమిటిది కొన్నారా ఏమి అని అప్పుడు అడుగుతారు వాళ్ళు.
ఇంటి బయట నిలబడి ఉండగా ఆ మంటలు ఈ నెక్లెస్లో ప్రతిఫలించాయి. అప్పుడు ఆవిడ అంటుంది, ఈ ప్రశ్న ఏదో ఉదయం అడిగి ఉంటే ఈ మంటలు ఇంత సమస్య ఉండేది కాదు కదా అంటుంది. సో ఆ విధంగా ఈ సంపదలని పోగేసుకుంటూ పోతే తీవ్రమైనటువంటి ఆసక్తి, ఆసక్తి కారణంగా ఆదుర్ద, యాంగ్జైటీ పెరిగిపోతాయి. అయితే మీరు అడగచ్చు, సంపదలు లేకుంటే ఆదుర్ద ఉండదా? ఉండదు. సంపదలు లేకుంటే ఆదుర్ద ఉండదు, ఉండదు, ఏమీ ఆదుర్ద ఉండదు. ఇప్పుడు వజ్రాల నెక్లెస్ దాచిపెట్టడం, అది మెడలో పెట్టుకుని అందరూ ప్రశంసించడం, ఆ కారణంగా వచ్చే యాంగ్జైటీకి, ఈ పూట భోజనం ఎలా వస్తుంది అనే యాంగ్జైటీకి చాలా తేడా ఉంది. ఈ పూట భోజనం ఎలాగానే యాంగ్జైటీ చాలా సరళంగా ఉంటుంది. అది ఆ భోజనం ఏదో రూపంగా వస్తుంది. అది నేచర్స్ లాస్ అలా ఉన్నాయి. ప్రకృతి సిద్ధాంతములు ఎలా ఉన్నాయంటే, దేహంలో ప్రాణం ఉన్న కారణంగా ఆ దేహానికి ఏదో వైపు నుంచి దానికి ఆహారం దొరుకుతుంది. అలా దొరికేస్తుందంతే, అది ఎలాగైనా మీరు అడగద్దు, దొరుకుతుందంతే. కాబట్టి దాని గురించి విచారం ఉండదు. ఎప్పుడూ కూడా సంపదల కారణంగా కలిగేటువంటి యాంగ్జైటీ చాలా అధికంగా ఉంటుంది. అంచేతను మన దగ్గర ఉన్నటువంటి ఈ సామగ్రి, ఈ సంపదలు, ఈ భోగ సాధనములను మనం నలుగురికి పంచిపెట్టేసి అలాగ సింపుల్గా అయిపోతే బ్రహ్మానందమే మీకు అనుభవానికి వస్తుంది. దట్ ఈస్ ది ట్రూత్. కాబట్టి దేనియందు మనం ఆసక్తిని కలిగి ఉండరాదు అని చెప్పుట కొరకై సర్వశబ్దాన్ని గ్రహించినారు. తస్మాత్ లోక ప్రసిద్ధమేతత్ ఆత్మైవ ప్రియః నాణ్యత్. కాబట్టి ఇది లోకంలో చాలా ప్రసిద్ధి చెందిన విషయం. అదేమి అంటే, ఆత్మ మాత్రమే ప్రియమైనది, ఆత్మకంటే భిన్నమైనది ఏదీ కూడా ప్రియము కాదు. ఎందుకంటే ఆత్మ మాత్రమే ప్రియదే ప్రియమైనదని చెప్పుట ఏలననగా, జాయా అయితే పతితో మొదలుపెట్టి సర్వము వరకు ఉన్న సకల విధములైన ప్రాణము గల ప్రాణములేని సాధనములన్నీ ఆత్మకారణంగానే ప్రియమవుతున్నాయి తప్ప తమంత తాముగా ఏదీ ప్రియము కాదు. కనుక ఆత్మయే ప్రియమైనది, మరి ఒకటి కాదు అనేటువంటిది. సో లోక ప్రసిద్ధమైనటువంటి విషయము. తదేతత్ ప్రేయః పుత్రాత్ ఇత్యుపన్యస్తం. బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో తదేతత్ ప్రేయః పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయస్సర్వస్మాత్ అంటూ మంత్రం ఒకటి ఉన్నది. ఆ ఈ ఆత్మ ఏదైతే కలదో, ఇది పుత్రుడు కంటే ప్రియమైనది. వీడు ముందు అనుకుంటాడు పుత్రుడు ప్రియమైన వాడు అనుకుంటాడు, కానీ తర్వాత జీవితంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆత్మ కారణంగానే పుత్రుడు ప్రియమైనాడు. ఎప్పుడైతే పుత్రుడు ఆత్మకు ప్రీతిని, ఆత్మయందలి ప్రీతి ఉద్బుద్ధమవటంలో సహకరించడో, ఇంకా పైన పుత్రుడు ప్రియుడు కానే కాడు. మీకు తెలుసా, తండ్రి కొడుకులు కోర్టులకు వెళ్ళి యుద్ధాలు చేశారు తెలుసామే కదా. మా చిన్నప్పుడు గ్రామంలో మేము వేదం సంస్కృతం చదువుతూ ఉండేవాళ్ళం. ఏదో ఒకసారి ఇంగ్లీష్ కూడా ఏదో తంటాలు పడేవాళ్ళం, కానీ మెయిన్గా సంస్కృతం వేదం చదివేవాళ్ళం. అప్పుడు గ్రామంలో పెద్దలు ఉండేవారు. ఆ పెద్దలలో ఇద్దరు పెద్దలు, వాళ్ళు అప్పుడప్పుడు గుర్రబండి ఎక్కి, ఈయనో గుర్రబండి ఆయనో గుర్రబండి. గుర్రబండి అంటే ఈ రోజుల్లో మెర్సిడెస్ బెన్స్ కారు ఉన్నట్టు. ఆ రోజున గ్రామంలో గుర్రబండి, ఓన్ గుర్రబండి, మామూలుగా డబ్బున్న వాళ్ళు గుర్రబండి కట్టుకుని వెళ్తారు, గుర్రబండి వాడు వచ్చి కడతాడు. మేము మామూలుగా నడిచిపోతూ ఉండేవాళ్ళని చెప్పులు కూడా లేకుండా. అలాంటిది గుర్రబండి ఎక్కిన వాడిని చూస్తే అబ్బా ఎంత సంపన్నుడు రా వీడు అనిపిస్తుంది. అలాంటిది గుర్రబండి తనదైన గుర్రబండి, దానికి ఒక గుర్రం, ఒక తోలేవాడు, వాడి జీతం వాడికి, అంటే ఎంత సంపన్నుడు, గ్రామానికి అంతకీ జమీందారు అనమాట. అటువంటి ఇద్దరు తండ్రి కొడుకు, వీళ్ళిద్దరూ గుర్రబండి ఎక్కి వెళ్ళేవారు. ఏమిట్రా ఫలానా ఆయన గుర్రబండి మీద వెళ్తున్నారంటే ఈవేళ కోర్టు వాయిదారా అని చెప్పేవారు వీళ్ళు. మేము వినేవాళ్ళం పెద్దవాళ్ళు అనుకునే వేళ కోర్టు వాయిదా,
ఎలా తెలిసిందంటే ఇద్దరూ ఒకే రోజు గుర్ర బండి మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తే ఆవేళ కోర్టు వాయిదా అనమాట. లేకపోతే తండ్రి గుర్ర బండి మీద వెళ్ళేవాడు కాదు, ఇంకా పెద్దవాడు అయిపోయాడు ఆయన. ఈ కోర్టు వాయిదాల కోసమే అట్టి పెట్టుకున్నాడు గుర్ర బండి. కొడుకైతే ఇంకా వయస్సులో ఉన్నాడు కనుక కోర్టు వాయిదా రోజునే వెళ్ళేవాడు, ఇంకా ఇతరమైన పనులకు కూడా గుర్ర బండి మీద వెళ్ళేవాడు. కాబట్టి కొడుకు గుర్రబండి మీద వెళ్తుంటే ఆశ్చర్యం కాదు, ఈ తండ్రి గుర్రబండి మీద వెళ్తుంటే ఏమిట్రా ఈవేళ గుర్రబండి ఎక్కడి నీ పెద్ద ఆయన అంటే కొడుకు కూడా ఎక్కడండి, ఓహో అలాగా కోర్టు వాయిదా. ఈ కోర్టు వాయిదాలు ఏం తెలియవు కావు, ఆస్తి కోసం, ఆస్తి కోసం. చెరో 50 ఎకరాలు ఉన్నాయి, ఇంకో 50 ఎకరాలు డిస్ప్యూట్లో ఉన్నాయి వాటి కోసం. పీపుల్ ఆర్ క్రేజీ. కాబట్టి తండ్రి కొడుకుల మధ్యన ఉండే ప్రేమ కూడా ఎంతవరకు అంటే ఆ కొడుకు ఆత్మస్వరూపంలోని ఆనందాన్ని ఉద్బుద్ధం చేయటానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే తండ్రి కొడుకు మీద ప్రేమ, లేకపోతే అది కూడా లేదు అని ఇదంతా కూడా చెప్పడం అయినది. తదేత ప్రేయ పుత్రాత్, అలాగే ప్రేయ విత్తాత్ ఇత్యుపన్యస్తం. అంతకుముందు ఇదంతా కూడా సంక్షేపంగా చెప్పారు. దానికి ఈ మంత్రము పెద్దది కదా ఇది, తస్య ఏతత్ వృత్తిస్థానీయం ప్రపంచనం. ప్రపంచనము అంటే విస్తారము. తదేతత్ ప్రేయఃపుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయస్సర్వస్మాత్ అని చెప్పిన ఒక చిన్న మంత్రానికి ఇదిగో ఆత్మనస్వకామాయ సర్వం ప్రియం భవతి వరకు ఈ పెద్ద మంత్రము. ఆ చిన్న మంత్రానికి వృత్తి, వృత్తి అంటే బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ అని అర్థం, మొత్తానికి వివరణ. ఇంకా వివరణ ఎక్కువ చేస్తే దాన్ని వ్యాఖ్యానము అంటారు, కొద్దిపాటి వివరణ చేస్తే వృత్తి అంటారు. సో ఆ బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలోని చిన్న మంత్రానికి ఈ పెద్ద మంత్రము వృత్తి వంటిది. వృత్తి స్థానీయము అంటే వృత్తి యొక్క స్థానంలో పెట్టదగినది అంటే వృత్తి వంటిది అని అర్థం, వృత్తిని పోలినది అని ఆ విధంగా వివరించారు. ఎందుకంటే బాహ్య వస్తువుల యొక్క, బాహ్యమునందలి ఘటనల యొక్క, బాహ్యంలో ఉండే సంబంధముల యొక్క స్వరూప స్వభావాలను మనము నిష్కర్షగా విచారణ చేసి తీరాలి, చెయ్యాలి విచారణ. విచారణ చేయకుండా మూర్ఖంగా ఉండిపోరాదు, కనుక అటువంటి విచారణ మనం చేయాలి. విచారణ చేయకపోతే అసలు ఆ ఆసక్తి అలాగే ఉండిపోతుంది, ఆసక్తిని కరిగించే వైరాగ్యము పుట్టనే పుట్టదు. కాబట్టి మనం విచారణ చేసి తీరాలి, ఆ పనే మనం ఇక్కడ చేస్తూ ఉన్నాము. సో ఆయన కబీర్ దాస్ అంటాడు, కోయీ నహి అపనా సును మన, ఓ మనస్సా నీవు విను, ఈ మాట విను. తన మనస్సుకి తాను చెప్తున్నాడు నువ్వు విను, మనస్సు వినదు, మొరాయిస్తుంది, కాబట్టి దానికి చెప్తూ ఉండాలి విను. ఏడో తెలుసునా, కోయీ నహి అపనా, ఈ సృష్టిలో ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ నా అనదగ్గది లేదు, సును మన అని ఇంకా చాలా చెప్తాడు ఆయన. అటువంటి విచారము అవసరం. ఏమవుతుందంటే ఈ విచారాన్ని ఇలా చేసుకుంటూ పోతే క్రమంగా మీలో మీకే తెలియకుండానే ఈ సంపదల మీద, తర్వాత లోకంలో పేరు ప్రఖ్యాతుల మీద, తర్వాత ఫిజికల్ కంఫర్ట్స్ అంటే దేహ శరీరానికి సౌఖ్యాలు ఏవైతే ఉంటాయో వాటి మీద, తర్వాత ఈ సంబంధాలు సంబంధ బాంధవ్యాలు వాటిని పరిపోషిస్తూ ఉండడం, వాటిని అలా నిలబెట్టుకుంటూ ఉండడం, ఈరోజు చేదస్థం కింద పెట్టుకుంటారు కొంతమంది, వాటి మీద ఒక రకమైన విరక్తి నిర్మాణం అవుతుంది. అది అపేక్షితం, చాలా అవసరం. కాబట్టి ఆ విరక్తి లేకుంటే జీవితమే వ్యర్థం అయిపోతుంది. తర్వాత దురదృష్టమే ఉంటే వేదాంతం చదివేవాళ్ళు కూడా అదేదో పుస్తక జ్ఞానాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతారు, కానీ ఈ విరక్తిని మనం సంపాదించాలి అనే దృష్టి పెట్టుకోరు. వాళ్ళు కూడా సంపదలు, శరీర భోగాలు, కీర్తి ప్రతిష్టలు వీటి కోసం ప్రాకులాడుతూ ఉండటము మనకి కనపడుతుంది. ఇది విచార మార్గం. ఇప్పుడు ఇది విచార మార్గం అంటారు. ఇప్పుడు మనం చేస్తున్న దాన్ని
విచార మార్గము అని అంటారు. మీకు ఏ కారణం చేతనైనా విచార మార్గము మీకు అనుకూలమని మీరు అనుకో మీకు అనుకూలంగా అనిపించకపోతే, కొంతమందికి అనిపించదు, కొంతమందికి విచార మార్గం ఇష్టం ఉండదు. ఏదో కథ కింద చెప్తూ ఉంటే అలా విని, ఏదో పురాణ కాలక్షేపం కింద చెప్ వినడానికి ఇష్టపడతారు తప్ప, ఈ ఇదేమిటండి అస్తమానం నెక్లెస్లు అంటారు, బంగారం అంటారు, ఏదో మా బంగారం మీదే ఉన్నా మీ కళ్ళన్నీ అన్నట్టుగా ఉందే ఇది అన్నట్టుగా ఇష్టపడరు. తర్వాత భార్యాభర్త మరి ఇద్దరు కలిసి అప్పుడప్పుడు కొట్లాడుకున్నా, అప్పుడప్పుడు ప్రేమగా ఉంటారు, అది కూడా విచారంలో చర్చేనా, అది కూడా పఠమేనా అని అలాగా బుగ్గలు నొక్కుకునేటువంటి సమస్యలు ఉంటాయి. సో వాళ్ళకి అటువంటి వ్యక్తి పురుషులు కానీ స్త్రీలు కానీ ఆత్మ విచార మార్గం ఏదైతే కలదో అది వారికి అనుకూలము కాదు. అంచేత వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇటువంటి అంతర్విమర్శ అంతర్ముఖత్వము విచార మార్గము సూటబుల్ కాదు. అంచేత ఏం చేయాల్సి ఉంటుందంటే అటువంటి వాళ్ళకి మనం చెప్పనే కూడదు. మనం ఏం చేయాలంటే అటువంటి వాళ్ళకి ఏదో భక్తి చేసుకోండమ్మా, ఏదో పూజలోకి చేసుకోండి అని అలా ఏదో చెప్పాలి, అమ్మానో అయ్యానో వాటెవర్. కాబట్టి తర్వాత ధర్మాధర్మములను గురించి చెప్పాలి. మీరు కొంచెం ధర్మం పాటించండి, బంగారం అది పెట్టుకోండి, ఆస్తులు అవి సంపాదించుకోండి, కానీ ధర్మంగా ఉండండి, అధర్మం మాత్రం చేయకండి అని చెప్పి వదిలేసేయాలి. అంతేకాని విచార మార్గం అన్నది అది కేవలము కొద్దిమందికి మాత్రమే సూటబుల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ రకమైన ఆసక్తి సర్వమునందు క్రమక్రమంగా సన్నగిల్లుతుందో అప్పుడు హృదయంలో దృఢమైన వైరాగ్యం నెలకొంటుంది. అప్పుడు మాత్రమే వాడు ఆత్మవిచారానికి ఆత్మజ్ఞానానికి అర్హుడవుతాడు. అందుకోసం ఈ విచారమంతా మనం చేపట్టినాము. తస్మాత్ ఆత్మప్రీతి సాధనత్వాత్ గౌణీ అన్యత్ర ప్రీతి, ఆత్మన్యేవ ముఖ్యా. పాపం శంకరులు దాన్ని చక్కగా నిరూపిస్తున్నారు. పుత్రుడు యందు ప్రీతి లేదు అంటలేదు, ప్రీతి ఉంది, కానీ ఆ ప్రీతి ముఖ్యమైన ప్రీతియా గౌణమైన ప్రీతియా అన్నది చూసుకోవాలి. గౌణము అంటే సెకండరీ, పుత్రుని మీద ప్రీతి గౌణీ. ఎందుకని, తన మీద తనకు ఉండే ప్రీతియే పుత్రుని యందలి ప్రీతిగా ప్రతిఫలిస్తోందని. ఇప్పుడు చంద్రుడు వెన్నెల, చంద్రుడు వెలిగిపోతున్నాడు అంతరిక్షంలో, నీలాకాశంలో చంద్రుడు ధగధగ మెరిసిపోతున్నాడు అని అంటారు. ఆ మెరుపు చంద్రుని యందు ముఖ్యమా గౌణమా? గౌణం. ఆ పదాలు మీరు పట్టుకోవాలి. అందుకోసం దృష్టాంతం చెప్తున్నా, ముఖ్యము గౌణము. ముఖ్యము అంటే ప్రైమరీ, గౌణము అంటే సెకండరీ. సో చంద్రుని యందు వెలుగు ప్రకాశము ముఖ్యమా గౌణమా అంటే గౌణము. సూర్యుని యందు ముఖ్యము, అదేవిధంగా పుత్రుని యందలి ప్రీతి గౌణము, ఆత్మయందలి ప్రీతి ముఖ్యము. భార్య భర్త యందలి ప్రీతి గౌణము, ఆత్మయందలి ప్రీతి ముఖ్యము. ధన కనక వస్తు వాహనాదుల యందలి ప్రీతి ముఖ్యము, ఆత్మయందలి ప్రీతి గౌణము. ఇప్పుడు మీకు డ్రైవర్ని పెట్టుకుంటారు, కారు ఉన్నవాళ్ళు డ్రైవర్ని పెట్టుకుంటారు, ఆ డ్రైవర్ యందు మీకు ప్రీతి ఉందా లేదా? అంటే యాజ్ సచ్ డ్రైవర్ మీద ప్రీతి ఉంటుంది ఉండదు అని మీరు నిర్ధారించడానికి కుదరదు. ఆత్మయందు ప్రీతి ఉందా లేదా? ఉంది, అందుకోసమే కారు కొనుక్కున్నారు, అందుకోసమే డ్రైవర్ను కూడా పెట్టుకున్నారు. మీరు ఏ ప్రయోజనాన్ని అపేక్షించి, అంటే ఆత్మయందలి ప్రీతిని అపేక్షించి కారు కొనుక్కున్నారు. ఆ కారు మిమ్మల్ని మోయడానికి బదులు మీరు దాన్ని మొయ్యాల్సి వచ్చిందనుకోండి, మొయ్యడం అంటే తొయ్యడం, అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మీకు ఆ కారు మీద వెగటు ఏర్పడుతుంది. ఎందుకు వచ్చిన కారు రా, దిక్కుమాల కారుని వెగటు ఏర్పడుతుంది, రోత పుడుతుంది. ఏమండి, సపోజ్ మీ ఆత్మయందలి ప్రీతికి ఉపకరిస్తుందనే అభిప్రాయంతో డ్రైవర్ని పెట్టుకున్నారు. మీరు విశ్రాంతిగా ఉండొచ్చు, ఏదైనా పుస్తకం చూసుకోవచ్చు, అతను డ్రైవ్ చేస్తూ ఉంటాడు, అతనికి కూడా ఒక జీవిక కొంత జీతం అది ఇచ్చుకోవచ్చు అని మీరు ప్రేమతో డ్రైవర్ని పెట్టుకుంటారు. వాడు విసిగించి వదిలిపెడతాడు, విసిగించేస్తాడు. మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు ఒక అమ్మగారు వచ్చేవారు, ఆమెకి నడవలేరు,
అంచేత ఆమె డ్రైవర్ని ఏం కోరారంటే ఆ గుమ్మం దాకా కారు తీసుకొచ్చి అక్కడ నేను దిగాక మళ్ళీ కారు వెనక్కి బ్యాక్కి తెచ్చుకుని నువ్వు పార్క్ చేసుకో అని కోరారు ఆమె. అంటే వాడు అంటాడు నేను ఆ గుమ్మం దాకా రానండి, ఈ గేటు దాకానే వస్తాను అంటాడు. అవునా, అర్థం ఉందా దానికి? నేను వెళ్తున్నాను, ఆమె పాపం వాడితో కష్టపడుతున్నారు. నేను చెప్పాను రే, ఒక 10 రోజులు ఆవిడికి సర్వీస్ చేస్తే ఆమె నీ యందు ప్రీతి ఏర్పడి నీకు 10 రూపాయలు లాభం కలుగుతుంది. ఆ సర్వీస్ చేయి, సేవ చేయి, బేరం పెట్టక ముందు ముందు సేవ చేయి, చేసి చూడు. ఈ 10 రోజులు సేవ చేసి చూడు. కంప్లైంట్ చేయకుండా ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ దింపి జాగ్రత్తగా పార్క్ చేసుకుని బుద్ధిమంతుల్లో చేసి చూడు. వచ్చి క్లాసులో కూర్చో, నువ్వు కూడా వచ్చి క్లాసులో కూర్చుంటే ఏం కొట్టదు, క్లాసులో కూర్చో, సేవ చేసి చూడు. 10 రోజులు అయిన తర్వాత ఆమె నీకు బహుమతి ఇస్తుందో ఇవ్వదో చూసుకో నువ్వే. ఒకవేళ ఆవిడ ఇవ్వకపోతే నేను ఇస్తాను, నా దగ్గరికి రాను. అంతేగాని మొదటి రోజే బేరం పెట్టి అల్లరి చేయకు అని నేను సలహా చెప్పాను డ్రైవర్కి. తర్వాత వాడు ఏం చేసాడో చేసాడు. కానీ కాబట్టి డ్రైవర్ మీద ప్రీతి అన్నది గౌణం, ఆత్మయందల ప్రీతి ముఖ్యం. సర్వత్రా ఇలాగే ఉంటుందండి. సో కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, నాకు ఇక్కడ ప్రీతి ఉన్నది, అక్కడ ప్రీతి ఉన్నది అని మూర్ఖంగా ఉండకూడదు. ఉంది ప్రీతి, ఉన్నది, ఇది ఆత్మ కాదు, అనాత్మ. అనాత్మ ఎందు ప్రీతి గలదు, ఎందువలన అని విచారం చేసుకోవాలి. అది గతానుగతికో లోక అన్నట్టు ఉండకూడదు. అందరూ ఓ దారిలో పోతున్నారు కాబట్టి నేను అటే పోతున్నాను అన్నట్టు ఉండకూడదు. ఇది విచార మార్గము, కేవలము కొద్దిమందికి మాత్రమే ఇది సూటబుల్గా ఉంటుంది, మిగతా వాళ్ళు ఏదో దారిలో పోతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విచారాన్ని చేసి ఆత్మయందలి ప్రీతియే ముఖ్యము, ఇతరమునందలి ప్రీతి గౌణము అని మనం గుర్తించవలెను. తస్మాత్ అక్కడికి వచ్చాం. తస్మాత్ అందువలన, అందువలన అనగా ఎందువలన అంటే అనౌపాధిక ప్రియత్వేన ఆత్మనః పరమానంద రూపత్వాత్. అంటే ఇప్పుడు చూడండి, పుత్రుడు అన్నారా, పుత్రుడు మనకు అనుకూలమైతే ప్రీతికి పాత్రుడవుతాడు, మనకు అనుకూలం కాకపోతే ప్రీతి పాత్రుడు కాదు. భార్య అనుకూలవతి అయితే ప్రీతికి పాత్రురాలు అవుతుంది, లేకపోతే కాదు. సో కారు ఎంత ఖరీదైన కారు అయినా మనకి అది అస్తమానం మొరాయించి అస్తమానం రిపేర్ల కింద వచ్చింది అనుకోండి, ఎంత అందమైన కారు అయినా మీరు అలంకారాలు, కార్లకు అలంకారాలు చేసుకుంటారు కొంతమంది. ఈ మధ్యన ఎవడో పిచ్చోడు కారుకి మణులు మాణిక్యాలతో అలంకారం చేశాడు. ఏదో పిచ్చి, ఓ నానో కారు ఒకటి కొని దానికి అలంకారం చేశాడు. అదేమో న్యూస్ ఐటమ్. ఆ కారు ఇంత అలంకారాలన్నీ చేసిన తర్వాత ఆ కారు సరిగ్గా నడవడం మానేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? అలంకారం నెత్తిమీ పెట్టుకుని మూసుకెళ్తాడు, అదే తోసుకుంటూ పోతాడా? పోసుకోడు, ఒక్క తన్ను తొంతాడు దాన్ని విసిగెత్తి. కాబట్టి మీకు ఇతరము ప్రియము అనిపి, ఇది ఐ లైక్ దిస్, అబ్బా ఎంత బాగుందో, ఎంత ముద్దొస్తుందో అని మీరు అన్నప్పుడు అలా అనిపిస్తుంది, ఇగో ఇది ముద్దొస్తోంది అనిపిస్తుంది. ఇది కాదు ముద్దొచ్చేది, ఆత్మ ముద్దొస్తోంది అది తెలుసుకోవాలి. ఇది పనిచేస్తున్నంతకాలమే ముద్దొస్తుంది, మీకు ఉపకరించినంతకాలమే ముద్దొస్తుంది. అది మీకు ఉపకరించడం మానేస్తే ముద్దు రాదు, వెత పుడుతుంది, రోత పుడుతుంది, అవతల పారేస్తారు తీసుకెళ్ళి. కానీ ఆత్మ అలా కాదు, అన్ని సందర్భములలో ఆత్మ ప్రీతి పాత్రముగానే ఉన్నది. ముఖ్యమైన ప్రీతి బాహ్య సంబంధం లేకుండా, కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా, నిరంతరంగా దేశకాలములకు అతీతంగా ముఖ్యమైన ప్రీతి ఆత్మయందు మాత్రమే గలదు. ఏమిటి ఆత్మ యొక్క లక్షణం? ఇప్పుడు మీరు 1 కోటి రూపాయలు ఇచ్చి ఒక కోహినూరు డైమండ్ కొని మెళ్ళలో పెట్టుకున్నారనుకోండి, దీనికోసం దేవ పురుషుడే, స్త్రీలే అక్కర్లేదు, పురుషులు కూడా పెట్టుకుంటారు. భాగవతంలో కౌస్తుభ మాణిక్యం అని ఉంది, విష్ణు కౌస్తుభ మాణిక్యం పెట్టుకుంటాడంటే కౌస్తభము అంటే ఆత్మారాముడు అని అర్థం చెప్పారు భాగవతంలో. కౌస్తుభమణి మెడలో పెట్టుకుంటాడు అంటే ఏకాదశ స్కంధంలో ఆయన ఆత్మారాముడు
అంటే ఆయన ఆనందానికి బాహ్యం మీద ఆధారపడక్కర్లేదు అని అలా చెప్పారు. కానీ మన పౌరాణికులు ఏం చేశారు, వాస్తవంగానే ఓ మాణిక్యాన్ని ఒక తగ్గ పెట్టి దాన్ని తయారు చేసి ఆయన మెళ్ళో వేశారు, దేవుడు మెళ్ళో వేశారు. పోనీ అంతటితో ఊరుకున్నారా, దేవుడు మెళ్ళో మరి వజ్రాల నెక్లెస్ పెట్టుకోగలంది, మనం మాత్రం ఎందుకు వెనకబడిపోవాలని వీళ్ళు కూడా ఒకటి కొనుక్కుని మెళ్ళో వీడు వేసుకున్నారు. సో ఈ విధంగా అది సపోజ్ ఒక సందర్భంలో అదే మీకు ప్రాణహానిని కలిగించే పరిస్థితి నిర్మాణం అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, తెంపు అవతల వారేస్తారు. కాబట్టి బాహ్య వస్తువుల యందుండే ప్రీతి, దానిని మీరు కొంత విశ్లేషణ చేసినట్లయితే అవి ప్రీతి గలవి కావు, యథార్థముగా ఆత్మయే ప్రీతి గలది అని నిర్ధారితమవుతుంది. ఆ విధంగా నిర్ధారితమైతే కాబట్టి వివేకవంతుడు ఏం చేయాలి, అరే ఆత్మ అంత ప్రీతికి అది స్రోతస్సు, ఉద్గమ స్థానము, సో ప్రీతి ఆరంభమయ్యే స్థానము అది గంగోత్రి లాంటిది. గంగోత్రి అంటే గంగ అక్కడి నుంచి పుడుతుంది. ఆ రకంగా ఆనందము పుట్టేటువంటి స్థానము ఆత్మ, అది ఏమిటో మనం తెలుసుకుని తీరవలసినదే. కాబట్టి ఇక్కడ శృతి ఏమని చెప్తోందంటే, మీరు ఆత్మని తెలుసుకోవాలి అందాము. ఆత్మావా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యః నిదిధ్యాసితవ్యః. కాబట్టి ఆత్మను మనము తెలుసుకొనవలెను. ద్రష్టవ్యః అంటే దర్శనార్హః అనర్థము, తెలియుటకు అర్హమైనది. సో ఆత్మను తెలుసుకొనవలెను. ఆత్మని తెలుసుకోవడం ఆత్మ అంటే ఏమిటి, ఆత్మను తెలుసుకోవాలి కదా. ఆత్మ అంటే ఏమిటి అంటే ఆనందమునకు ఉద్గమ స్థానము, అది కదా ఆత్మ అంటే. మంచిది, అది ఏది, అది ఆనందమునకు ఉద్గమ స్థానమైన ఆత్మ అనేది ఏది, దాన్ని తెలుసుకోవాలంటే అసలు దాని గురించి ఎంతో కొంత తెలియాలి కదా. చూడండి, నేను అని మీరు అనుభవం ఉంది కదా, నేను అనే అనుభవాన్ని ఒకసారి పరిశీలించుకుని ఈ నేను అనే అనుభవానికి మీరు ఎక్కడ గుర్తు పెట్టుకుంటున్నారు. గుర్తు పెట్టుకోవడం అంటే అది ఇదే అని పెట్టుకోవడం, గుర్తు పెట్టుకోవడం అంటే. ఇప్పుడు రేడియో అంటే ఏగో ఇది రేడియో, ఏమండి టేప్ రికార్డర్, ఇదిగో ఇది టేప్ రికార్డర్. కాబట్టి టేప్ రికార్డర్ అంటే ఎక్కడ గుర్తు పెట్టుకుంటున్నారు, ఇగో దీని మీద గుర్తు పెట్టుకుంటున్నారు, ఏమండి పుస్తకము, ఇగో ఇది పుస్తకము, ఏమండి దాన్ని గుర్తు పెట్టుకోవడము అని అన్నాడు. గుర్తు పెట్టుకోవడం అంటే చిత్తస్మృతి కాదు, అందుకే అలా గుర్తు కింద పెట్టుకోవడం, ఓ బండ గుర్తు పెట్టుకోవడం. అర్థమైందండి మీకు. ఇప్పుడు నేను అనే అనుభవం ఉన్నది, దీనికి బండ గుర్తు మీరు ఎక్కడో పెట్టుకోవాలి కదా, ఎక్కడ పెట్టుకుంటున్నారు, అగో అదే ఆత్మ ఉంటే. నేను అనే అనుభవానికి ఎక్కడ మీరు బండ గుర్తు పెట్టుకుంటున్నారో అదే ఆత్మ ఉంటే. అర్థమైందండి. సో సాధారణంగా ఎక్కడ పెట్టుకుంటారు అంటే దేహము నేను అంటాడు, కాబట్టి దేహం మీద గుర్తు పెట్టుకుంటున్నాడు, బండ గుర్తు పెట్టుకుంటున్నాడు, ఇది ఆత్మ అని. మరో సందర్భంలో నేను నడుస్తున్నాను అంటాడు, అంటే మొత్తం దేహం మీద పెట్టుకోలేదు ఇప్పుడు గుర్తు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడు, కాళ్ళ మీద పెట్టుకున్నాడు, ఎందుకంటే మొత్తం దేహం నడవదు, కాళ్ళే నడుస్తాయి. ఇంకో సందర్భంలో నేను చూస్తున్నాను అంటాడు, అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నట్టు గుర్తు, కళ్ళ మీద పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకో క్షణంలోనే నేను వింటున్నాను అంటాడు, కళ్ళు వదిలిపెట్టేసాడు, చెవుల మీద పడిపోయాడు. తర్వాత నేను పండితుడను అంటాడు, ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడు గుర్తు, బుద్ధి మీద పెట్టుకున్నాడు. నేను దుఃఖిస్తున్నాను అంటాడు, ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడు, మనస్సు మీద పెట్టుకున్నాడు. నేను రోగిని అంటాడు, అంటే దేహం మీద పెట్టుకున్నాడు. నేను హార్ట్ పేషెంట్ని అంటే హార్ట్ మీద పెట్టుకున్నాడు, ఇంక దేని మీద పెట్టుకోలేదు, మిగతా అంతా లెక్కలేదు, హార్టే. నేను లివర్ పేషెంట్ని అంటే లివర్ మీద పెట్టుకున్నాడు. ఈ విధంగా ఈ నేను ఇంత కలగాపులగంగా పెట్టుకుని కూర్చున్నాడే,
తర్వాత కర్మ చేస్తాడు. ఇది పూతి కుష్మాండం వంటిది. ఇది ఈ నేను అంటే కుళ్ళు గుమ్మిడికాయ వంటిది. కుళ్ళు గుమ్మిడికాయని విప్పకూడదు, విప్పితే అంతా దుర్వాసనే. అలాగే ఈ నేనుని విప్పకూడదు, విప్పితే అంతా అసందర్భంగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. వీడు కర్మ చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు. మీరందరూ పూజలు చేస్తున్నారు కదా, దేనికోసం? పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం ఏం చేస్తుంది? స్వర్గానికో ఎక్కడికో మోసుకుపోతుంది, లేకపోతే నెక్స్ట్ జన్మకు ఉపకరిస్తుంది. నెక్స్ట్ జన్మ ఎవరి నెక్స్ట్ జన్మ? నేను. మళ్ళీ నా జన్మే నేను. మరి నేను ఎలా అవుతుందిరా? నీ దేహం ఇక్కడ కాలి బూడిదైపోతే ఏది నేను, ఏది ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఈ నేను? అంటే అక్కడ నేను గుర్తు ఎక్కడ పెట్టాడు? జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని ఇంకా అక్కడి నుంచి ఊహాపోహలు, కల్పనలు లెక్కలేనన్ని. ఆ జీవుడు ఇంత అంగుష్టం అంత ఉంటాడని ఒకడు, అంగుష్టమాత్ర పురుష అని ఎక్కడో కఠోపనిషత్తులో మంత్రం ఉంది. దాన్ని పట్టుకుని దాని అర్థం సరిగ్గా తెలుసుకోకుండా, సందర్భం పట్టించుకోకుండా దాన్ని సాగతీసి పీకి అదిగో ఇంత ఉంటాడు జీవుడు అని సావిత్రి సత్యవంతుడు స్టోరీ లోకో అందరికీను. ఇంత ఉంటాడు వీడు, లోపల బిగుసుకుపోయి ఉంటాడు. అప్పుడు యమధర్మరాజు వచ్చి వీడిని లాగాలి. వీడిని లాగాలంటే ఎప్పుడైనా మీరు ఏదైనా లాగాలంటే ఏం చేయాలి? ఓ తాడు వేసి లాగుతారుగా. అంచేత ఆయన కూడా ఓ తాడు పట్టుకొచ్చి లాగుతాడు. ఆ తాడు అనరు దాన్ని, దాన్ని పాశము అంటారు. యముడు గారి పాశం కనుక యమపాశము అని పేరు దానికి. అని మీరు ఆ నేను గురించి ఎవేవో కల్పనలు చేస్తున్నారు అని మీరేమి చూసారా, పెట్టారా? ఎవరో చెప్పారని చెప్పడమే తప్ప మీరు చూసింది కాదు, పెట్టింది కాదు. పోనీ అదేదో పెద్దలు చెప్పారు, శృతిలో చెప్పారు, లేకపోతే పురాణంలో చెప్పారంటే ఇంకో పురాణంలో ఇంకోలా చెప్పారు. గరుడ పురాణం తీసి చూస్తే యూ విల్ గెట్ ఎ ఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి ఈ నేను ఏది? నేను అది ఆత్మ అంటే నేను అనే అనుభవానికి ఆ అనుభవం ఉంది. దాన్ని ఎవడూ కాదనలేడు. పోనీ నేననే అనుభవం లేదండి, ఎందుకు ఈ గోలంతాడడానికి వీర్లేదు. నేననే అనుభవం తెల్లారితే అదే ప్రారంభం, నిద్రపోయేదాకా అదే ఉంది. ఈ అనుభవం ఇలా కొనసాగుతుందనే మనం యజ్ఞాలు, యాగాలు, పూజలు, దానాలు, ధర్మాలు, తీర్థాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ నేను అనేది ఒకటి తెలుసుకోవాల్సి ఉంటుంది. నేను యొక్క ఆలంబనమునకే ఆత్మ అని పేరు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి కారణం ఏమంటే, దాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గలదు. అదేదో తెలుస్తూనే ఉందనడానికి వీర్లేదు. ఎందుకంటే నేను చెప్తా చూడండి, ఆత్మ అనేది మీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు, అతని ఆత్మ వేరు, ఆమె ఆత్మ వేరు కాదు. ఇన్ని ఆత్మలు లేవు, ఒకే ఆత్మ గలదు. ఆ ఆత్మయే అందరికీ ఆత్మ. ఆ ఆత్మ దేహము కాదు, మనస్సు కాదు, దేహేంద్రియములకు మనస్సునకు అతీతమైనది ఆ ఆత్మ. తర్వాత వ్యక్తి, పెర్సన్, వ్యక్తిత్వము, పెర్సనాలిటీ అవి ఆత్మ కావు. కాబట్టి ఆత్మయందు గుణములు ఉండవు. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఆత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. ఎందుకంటే ఇంత గడబిడ వ్యవహారంగా ఉంటుందని మేము అనుకోలేదండి. ఆత్మ అన్నది ఏదో నా ఆత్మ వేరు, మీ ఆత్మ వేరు, లేదో అనుకున్నాం. కానీ దాని గురించి ఇంత లోతైన సమాచారం ఉంటుందని మేము ఎరగం సుమా. మరి తెలుసుకోవాలైతే ఆత్మ అంటే నేను, నేనని బండ గుర్తు ఎక్కడ పెట్టుకుంటామో అది ఆత్మ. అది ఆనందానికి నిదానము అని అదో అనుకున్నాం, బాగానే ఉంది పోనీ చెప్పండి ఏమిటో తెలుసుకుంటాం అనుకున్నాం. కానీ దాంట్లో ఇంత సమాచారం ఉందని మేము ఎరగాం. అది తెలుసుకుని తీరాలి. ఆత్మావా అరే ద్రష్టవ్య. తర్వాత ఆత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలో ఇంకో కారణం. ఆత్మ అంటే అసలు ఏమిటో, ఆత్మ అనే పదాన్ని మనం చూస్తున్నాం. ద్రష్టవ్య దగ్గరికి తర్వాత వస్తాము. ఇప్పుడు మీ గురించి మీరు చూసుకోండి. నేను అనే అనుభవంలో ప్రాణశక్తి గలదు. నేను గాలి పీలుస్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను పరిగెత్తుతున్నాను, నేను బ్రతికి ఉన్నాను, నేను భవిష్యత్తులో చచ్చిపోతాను,
ఇదంతా కూడా ప్రాణం చుట్టూ వీడి అనుభవాలన్నీ ఆ నేను చుట్టూ కేంద్రితమై ఉన్నాయి ప్రాణప్రధానంగా. దెన్ నేను చూస్తున్నాను, వింటున్నాను, మనస్సుతో ఆలోచిస్తున్నాను, బుద్ధితో పండితున్నైనాను, తెలుసుకుంటున్నాను, విచారణ చేస్తున్నాను అని అంటాడు. ఈ విధంగా ఆ నేను చుట్టూ, నేను అనేది విజ్ఞానశక్తి చుట్టూ కేంద్రితమై ఉన్నది. కాబట్టి ఈ నేను అనే అనుభవంలో క్రియాశక్తి, దానికే ప్రాణశక్తి అని పేరు, మరియు విజ్ఞానశక్తి, ఈ రెండు కూడా నేను అనే అనుభవంలో పడుగు పేకవలే పెనవేసుకుని ఉన్నాయి. కాబట్టి ఆత్మ అంటే అదిగో ఆ విజ్ఞానశక్తి ప్రాణశక్తి ఎక్కడ నుంచి ఉద్బుద్ధమవుతున్నాయో, అవి రెండు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో, అది ఆత్మ.